ఈరోజు దేవుని వాక్యము రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా యహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును అని ప్రియులారా యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యహోవ ఆధీనము పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడును స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను ఎట్లనగా తన ప్రియుణి తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను అని సహోదరి సహోదరులారా ఆశీర్వాదమునకు వారసులవుటకు మనము పిలువబడితిమి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ ఆయనను చేయడానికి వీలులేదు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కేడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీకు కృతజ్ఞులమై నీవాశించిన రీతిగా ఈ లోకములో జీవించుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్